हेलो अंडी सो ई रोजे नीन इनफॉर्मेटिव वीडियो चेद्दामनि चेप्पेसी चेस्तुन्नानु सो चाला मंदी फ्रॉड कॉल्स फ्रॉड चेसी बिजनेस फ्रॉड चेस्तुन्नारु ऑनलाइन लो सो आ ओक्क चिन्न विषयं अयिते मीतो शेर चेसुकुंटुन्नानु एंदुकंटे नेनु एक्सपीरियंस अयिना ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఫ్రాడ్ మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను సో రీసెంట్గానే జరిగింది అందుకని చెప్పేసి సో ఇప్పుడు చాలామంది ఉంటారు కదా ఆన్లైన్లో ఇప్పుడు మనం ఏదైనా ఓఎల్ఎక్స్లో అది పెడుతూ ఉంటే వాళ్ళు మేము కొనుక్కుంటాము తీసుకుంటాము అని చెప్పి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు సో అట్లాగే వచ్చి మాకు మేము తీసుకుంటాము అని చెప్పేసి స్కాన్ పేమెంట్ చేయమన్నాడు సో మనం ఒకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మనము ఎక్కడైనా సరే ఆన్లైన్లో స్కాన్ పేమెంట్ అనేది చేయకూడదు ఓన్లీ చాలా నేమ్తో ఉన్న వెబ్సైట్స్కే కానీ ఏదైనా సరే సో మీరు ఏదైనా సరే స్కాన్ పేమెంట్ అనేది కంపల్సరీగా చేయకండి ఓఎల్ఎక్స్లో సో ఓఎల్ఎక్స్లో స్కాన్ పేమెంట్ చేయడం వల్ల అయితే 20,000 లాస్ అయిపోయారు మా హస్బెండ్ సో మళ్ళీ అది రికవర్ అవ్వడానికి మనకి బ్యాంకుకి కంప్లైంట్ ఇవ్వడం ఇవన్నీ అది ఎంతవరకు మనకి రికవరీ అవుతుందో మనీ మనకైతే తెలియదు సో ఇప్పుడు నేను పడిన కష్టం ఏంటో తెలుసా సో టెలిగ్రామ్లోనే ఒకతను నాకు మెసేజ్ చేశాడు నేను ఛానల్ని ప్రమోట్ చేస్తాను మీ ఛానల్ గ్రోత్ అవుతుంది మీ ఛానల్ని ప్రమోట్ చేస్తాను అని చెప్పేసి నాకు ఒక ఫేక్ ఫ్రాడ్గా అనిపించాడు అని చెప్పేసి నా ఛానల్ది నేమ్ తీసుకుని సో సబ్స్క్రైబర్స్ని తగ్గించేశాడు నాకు సబ్స్క్రైబర్స్ కౌంట్ అంతా తగ్గిపోయింది అనమాట చాలా సబ్స్క్రైబర్స్ కౌంట్ తగ్గిపోయింది సో నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో ఏదైనా కొనేటప్పుడు ఐదర్ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి సో లేదంటే మనం ఎప్పుడు ఇలాంటి అమెజాన్ మైంత్రా అలాంటి పెద్ద పెద్ద వెబ్సైట్లో అయితే మనం కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం అది ఏమి ఉండదు సో ఎక్కడైనా సరే స్కాన్ పేమెంట్ అనేది మాత్రం చేయకండి ఎందుకంటే వాడు స్కాన్ పేమెంట్లో మనం చేయాల్సింది ఒక మనం ఆ వస్తువు మనం అమ్మేది 3,000 అనుకోండి వాడు స్కాన్ పేమెంట్లో దాన్ని 30,000 అని వేసుకుని సో మనకు ఆ స్కాన్ పేమెంట్ పంపుతాడనమాట ఇప్పుడు స్కాన్లో మనం ఎంటర్ చేయొచ్చు అనమాట అమౌంట్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు సో మనం దీని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా మనకేమీ నిజంగా లాభం కూడా ఉండదు మనం ఎందుకంటే మన ద్వారా మనం పేమెంట్ చేసిన అమౌంట్ కాబట్టి సో మనకు అది రికవరీ అవుతుందని నమ్మకం కూడా లేదు సో ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అది తగ్గిపోతుంది నా ఛానల్కైనా ప్రాబ్లం అవుతుందేమో నాకు చాలా బాధేస్తుంది సో ఎందుకంటే ఎవరిని మనం నమ్మకూడదు ఎందుకంటే మన ఛానల్ మన నమ్మకం ఉంటే అదే గ్రోత్ వస్తుంది సో నేను అదే నమ్మాను ఫస్ట్ నుంచి కూడా అదే నమ్మి నేను చేసుకుంటూ వచ్చాను సో నేను ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యానో నాకు కూడా తెలీదు సో ఛానల్ మీ ఛానల్ని నేను ప్రమోట్ చేస్తాము మేము గ్రోత్ ఇస్తాము చాలా బాగుంటుంది మీ ఛానల్ ఇలాగ అలాగ అలాగని నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి నా మొత్తం వెంటనే డీటెయిల్స్ అవి తీసేసుకుంటూ ఉంటారు సో అలా ఎవ్వరూ ఇవ్వకండి సో ఛానల్ అనేది గ్రోత్ కావాలంటే మనం కష్టపడి మనం వీడియోస్ చేసుకోవడమే తప్ప వేరే దారి అయితే ఏమీ లేదు యూట్యూబ్లో అయితే మాత్రం సో యూట్యూబ్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు చాలా అన్నీ తెలిసే ఉంటాయి బట్ ఎవరు షేర్ చేసుకోవట్లేదు ఎవరు చెప్పట్లేదు అనమాట సో ఛానల్ ఇప్పుడున్న కాంపిటీషన్లో మన ఛానల్ గ్రోత్ అవ్వాలన్నా కూడా చాలా కష్టం న్యూగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్కి అది కూడాను సో నేను కూడా అంతే సో నేను స్టార్ట్ చేసి ఈ మార్చ్ ఎండింగ్కి 1 ఇయర్ అవుతుంది అనమాట సో నా ఛానల్ మానిటైజ్ అయ్యింది సో నా ఛానల్కి సబ్ కూడా ఉన్నారు సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు బట్ నా ఛానల్లో ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇలాంటి మోసాలు అయితే ఎవరు నమ్మకండి ఎవరు మోసపడకండి సో ఎందుకంటే వాడు ఏంటంటే పెద్ద ఫ్రాడ్ అనమాట నెంబర్ 1 ఫ్రాడ్ సో బిఫోర్ ఒక 6 to 8 మంత్స్ బిఫోరు సో మా హస్బెండ్ మోసం చేశాడు సో ఇప్పుడు అదే పేరుతో పేటిఎంలో అదే నేమ్ ఉంది అన్నిట్లోనూ ఒకటే నేమ్ పెట్టుకుంటున్నాడు బట్ వాడికైతే భాష రాదు ఏమి రాదు వాడు హిందీ వాడు అనమాట సో వాడికి భాష రాదు ఏమి రాదు బట్ ఏంటంటే వాడు ఇదో రకమైన బిజినెస్ అనమాట అతనికి అందుకని చెప్పేసి సో నేను నేమ్ అది ఏమి చెప్పట్లేదు సో నేను స్క్రీన్ షాట్స్ అవి కూడా ఏమి ఇవ్వటం లేదు సో నేను ఓపెన్గా
ఫ్రాడ్ జరిగింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవ్వరు ఎక్కడైనా సరే ఓఎల్ఎక్స్లో కానీ ఎక్కడ కానీ మీరు స్కాన్ పేమెంట్ అనేది చేయకండి. స్కాన్ పేమెంట్ వల్ల చాలా మనీ అనేది లాస్ అయిపోతున్నారు జనాలు. సో వాళ్ళు స్కాన్ పేమెంట్ చేయమండం, సో అవతల వాళ్ళ అమౌంట్ అంతా వాళ్ళు లాగేసుకోవడం. సో ఇట్లా ఇట్లా ఏంటంటే ఇంకా మన బ్రెయిన్ ఆ టైంలో పనిచేయదు అనమాట. సో వెంటనే మనం వాళ్ళు చెప్పింది చేసేయాలని మనం అనుకుంటాం తప్ప, సో అందులో ఎంత మైనస్ ఉందో ఎంత ప్లస్ ఉందో మనం ఏమి ఆలోచించాము. అందుకని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది ఎంతవరకు రీచ్ అవుతుందో, వీడియో ఎంతవరకు వెళ్తుందో నాకైతే తెలీదు. సో అట్లీస్ట్ చూసిన వాళ్ళైనా సరే తెలుసుకుంటారని చెప్పేసి అయితే నేను ఈ టాపిక్ చెప్తున్నాను. సో మనం దీని మీద కంప్లైంట్ ఇచ్చినా కూడా మందే తప్పు అవుతుంది అనమాట. సో మనం పేమెంట్ చేసిన దాని మీద మనం ఏం కంప్లైంట్ ఇస్తాం, ఏమని కంప్లైంట్ ఇస్తాం? వాడు మనం పేమెంట్ చేసిన తర్వాత ఫ్రాడ్ అని తెలిస్తే ఏం చేయలేం కదా. సో అయితే వెంటనే ఇమీడియట్గా మనీ అనేది రికవరీ పెట్టుకోవాలి. సో అది కంపల్సరీగా వస్తుందని గ్యారంటీ లేదు, నమ్మకం లేదు. ఎవరిని మనం ఏమి అదేంటి, సో వాడి ద్వారా జరిగిందంటే వాడు వెంటనే మనల్ని బ్లాక్ చేసేస్తాడు. వెంటనే మనల్ని మన ఎప్పుడు అయినా సరే మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ మన ఎఫ్ఎస్సి కోడ్ కానీ ఏమైనా ఎక్కడ ఎంటర్ చేయకూడదు, ఎక్కడ ఇవ్వకూడదు. సో కొన్ని కొన్ని ఫ్రాడ్స్ తెలుసుకోండి. సో కొన్ని కొన్ని అయితే మనకు ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి మనం ఇప్పటికైనా సరే జాగ్రత్త పడచ్చు. సో జరిగింది ఇది. సో ఆ అమౌంట్ ఏంటంటే మేము ఒకటి సేల్ పెట్టామన్నమాట ఓఎల్ఎక్స్లో. సో వాడు ఏంటంటే ఓన్లీ ఒక పర్టికులర్ పర్సనే అనమాట. సో నన్ను టెలిగ్రామ్లో మోసం చేసింది అతనే. సో మా హస్బెండ్ని ఓఎల్ఎక్స్లో మోసం చేసింది సేమ్ అతనే అనమాట. అది మాకు ఎట్లా తెలిసిందంటే ఇప్పుడు తెలిసింది. సో అందుకని చెప్పేసి ఇది ఒక ఫ్రాడ్ అలర్ట్ అనమాట. సో ఒక ఫ్రాడ్ని మనం ఎట్లా తెలుసుకోవాలంటే వాడు వెంటనే మనం అడిగిన దానికి కానీ మనం మనకు కావలసింది కానీ మనకి ఏమీ మనకి సో వాడు ఏంటంటే మనకు కావాలి. ఇప్పుడు మనం ఒక వస్తువు సేల్ చేసామని పెట్టామనుకోండి, సేలింగ్ కోసం సేల్ చేస్తామని చెప్పేసి వాడు దాని డీటెయిల్స్ ఏం అడగడు. నాకు అన్నీ ఓకే, నాకు అమౌంట్ పంపండి అని అంటాడు. సో ఈ ఫ్రాడ్ చేసే వాళ్ళ మెంటాలిటీ ముందర ఇట్లా ఉంటుంది. సో ముందర మీరే దాన్ని కనుక్కొని మీరు తెలుసుకొని ఐదర్ బయట కొనుక్కొని బయటకు వెళ్ళినంత సుఖంగా ఇంకేమి ఉండదండి. సో ఐదర్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి ఒక బ్రాండెడ్వి ఇంత పెద్ద పెద్ద కంపెనీస్వి మనం ఆన్లైన్లో కొనుక్కున్నా మనకి ఏం ప్రాబ్లం రాదు. కాకపోతే ఇలా చేసే వాళ్ళ ఫ్రాడ్ మాత్రం మనం నిజంగా చాలా అమౌంట్ కోల్పోతాము. అలాగే మన బాధ అనమాట, మన బాధ ఎవరు తీరుస్తాడు ఇప్పుడు నా బాధ ఎవరు తీరుస్తారు. సో అందుకని చెప్పేసి నేనైతే ఛానల్ని కంటిన్యూ చేద్దామని చూస్తున్నాను. సో ఏం జరుగుతుందో చూద్దాము. నేనైతే నా ఛానల్ యూఆర్ఎల్ అది కూడా నా ఛానల్ది కాపీ చేసుకున్నాడో ఏమో ఏమీ తెలీదు. సో నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే తగ్గిపోతున్నారనమాట. సో మానిటైజ్ అయ్యిందంటే అర్థం చేసుకోండి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారో. సో నేను అవన్నీ ఓపెన్గా డిస్ప్లే చేయట్లేదు, బట్ నేను షేర్ చేసుకోవాల్సింది అయితే ఇది. సో అందుకని చెప్పేసి నేను వీడియోస్ అవి అయితే కూడా ఏం పోస్ట్ చేయలేదు. ఫస్ట్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే షేర్ చేసుకుంటున్నాను. సో డెఫినెట్గా మీరు ఎవ్వరూ స్కాన్ పేమెంట్ అనేది ఆన్లైన్లో చేయకండి. ఆన్లైన్లో ఎవరికి స్కాన్ పేమెంట్ చేయకండి. మనకి తెలిసిన వాళ్ళు మనకి వాళ్ళు తప్ప. మనం బయటకు వెళ్తే పేటిఎం ఇవన్నీ ఓపెన్ స్కానర్వి అవన్నీ ప్రాబ్లం లేదు, బట్ ఆన్లైన్లో మాత్రం ఎవరు స్కాన్ పేమెంట్ అనేది కంపల్సరీగా చేయకండి. ఏంటంటే ఒకటే పేరుతో ఒకటే వాడు ఏంటంటే వెరిఫైడ్ది పెట్టేసుకుంటాడు అనమాట, వెరిఫైడ్ తెచ్చేసుకుంటాడు. వాడు ఎలా అయినా సరే ఒక వెరిఫైడ్ బ్యాడ్జెస్ ఇప్పుడు అన్నిట్లోనూ వెరిఫైడ్ అని ఉంటున్నాయి కదా. సో ఆ వెరిఫైడ్ బ్యాడ్జ్ అనేది వాడు తెచ్చేసుకుంటాడు వాడు మోసం చేయడానికి అనమాట. సో అలా తెచ్చుకోవడం వల్ల నేను చూసి నమ్మి మోసపోయాను. సో అతనే కాంటాక్ట్ అయ్యి మనల్ని ఎందుకు వాడు కాంటాక్ట్ అవుతాడు అని ఒక చిన్న లాజిక్ అనేది మనకు ఆలోచన కూడా రాలేదన్నమాట నాకు. సో ఇలాగే యూట్యూబ్ ప్రమోట్ చేస్తాము, యూట్యూబ్ ప్రమోటర్స్ అని చెప్పేసి పెద్ద పెద్ద గ్రూపులు లింకులు చాలానే ఉంటున్నాయండి. సో అందులో ఎక్కడ ఎవరు యాడ్ అవ్వకండి. నేనేమీ యాడ్ అవ్వలేదు. సో నేనేమీ యాడ్ కూడా అవ్వలేదు, బట్ ఏంటంటే వాడు ఇది తెలుసుకుని సో చెప్తున్నాను అనమాట.
ఇప్పుడు టెలిగ్రామ్లో కూడా చాలామంది యూట్యూబ్ ప్రమోషన్స్ గ్రూప్ అని పెట్టుకుంటున్నారు. అందులో ఏకంగా చాలామంది నమ్మి 6,000 5,000 మంది ఉన్నారు. సో వాళ్ళందరూ ఎక్కడ మోసపోతారా అని నాకు టెన్షన్ భయంతో నేను ఒక వీడియో అయితే చేశాను అనమాట. సో ఇదేమి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి నేను ఇలా జరుగుతుందని చెప్పట్లేదు. యూట్యూబ్లో జరిగే మోసం ఇదండి. ఎందుకంటే ఓన్లీ యూట్యూబ్ మనం మన ద్వారానే వెళ్ళాలి తప్ప ఎవరి ద్వారా వెళ్ళకూడదు మన ఛానల్ అనేది. ఒక పేరు తెలిసి ఒక బాగా ఇదిగా ఉన్న వాళ్ళతో ప్రమోట్ చేయించుకోవచ్చు, ఏదో ఒకటి చేయించుకోవచ్చు, కానీ మన ఛానల్ని మా ఇంకోడు ఎవడో తెలిసి తెలియని వాడు ప్రమోట్ చేస్తానంటే మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేయకండి. సో ఇలాంటి వాటికి ఒక ఫ్రాడ్ అన్నమాట, ఇది ఒక పెద్ద ఫ్రాడ్ అన్నమాట. అంతే. సో అదేను మీ ఏంటి మీ ఛానల్కి మేము హైక్ చేస్తాము, చాలా నేమ్ ఇదైతే తెచ్చిపెడతాము, ఇట్లాగ అట్లాగ అంటూ ఉంటారు. సో అవన్నీ ఏది నమ్మకండి. మన ఛానల్ అంటూ మనం ఓపెన్గా క్లియర్గా చేసుకుంటే మన ఛానల్ గ్రోత్ అదే వస్తూ ఉంటుంది. ఓకే, అది 1 ఇయర్ పట్టచ్చు, 2 ఇయర్స్ పట్టచ్చు, 3 ఇయర్స్ పట్టచ్చు, వెయిట్ చేద్దాం. సో నేనైతే అట్లానే అనుకుని ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు ఈ రోజు స్టార్ట్ చేస్తే మన్నాడికో 2 మంత్స్కో 3 మంత్స్కో గ్రోత్కి వచ్చేస్తుందని కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అసలు. సో నేను ఓపెన్ చేసినప్పటి నుంచి చాలామంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అట్లాగే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక గుర్తింపుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నమాట. మనకు యూట్యూబ్లో స్టార్ట్ చేసి ఆల్రెడీ గ్రోత్ ఉన్నవాళ్ళు, 3 ఇయర్స్ 4 ఇయర్స్ బట్టి ఉన్నవాళ్ళు ఛానల్స్, సో అవన్నీ చాలా ఉన్నాయన్నమాట. సో కొత్త ఛానల్ వెంటనే వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో మన కంటెంట్ మనం ఇస్తే మన ఓపెన్గా మన సెల్ఫ్ కంటెంట్ మన కెమెరాలో క్రియేట్ చేసుకున్నదే తప్ప ఇంకేది యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదు. సో మన కంటెంట్ మనం ముందుకెళ్దాము. అంతే, ఎవరిని నమ్మి ఛానల్ లింక్ కానీ మన పర్సనల్ డీటెయిల్స్ కానీ ఎవరికి ఇవ్వద్దండి. నేనైతే ఇది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, చేసుకుందాం అని అనుకునే నేను ఈ వీడియో చేశానన్నమాట. సో ఇప్పుడు మీరే సపోర్ట్ చేయాలి, మీరే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఇంత టెన్షన్ బాధ నేను ఎప్పుడూ పడలేదు. ఎందుకంటే ఇంత ఫ్రాడ్స్ ఉంటారని కానీ మనం నమ్ముతాం, కానీ ఇంత మరీ ఫ్రాడ్ జరుగుతుందని నేనైతే ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు కూడాను. సో ఇప్పుడు నాకు ఇంత కష్టపడి చేసిన వీడియోస్ అన్నీ ఏమైపోతాయి ఏంటి అనే తప్ప నాకు టెన్షన్, అదే మెయిన్ టెన్షన్ అన్నమాట నాకు. సరే అండి, ఓకే అయితే. సో ఇంతటితో ఇదైతే కంప్లీట్ చేసేస్తున్నాను. సో ఐ హోప్ మీకు ఏదో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ ఏంటంటే తప్పుగా తీసుకోకండి అది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. సో ఫ్రాడ్ అలర్ట్ కంపల్సరీ అండి, ఇది మాత్రం. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి అందరూ.